ఓబీసీ సంక్షేమం గురించి మాట్లాడే అవకాశం కల్పించినటువంటి పెద్దలు, స్పీకర్ గారికి, ఫాదర్ ఆఫ్ తెలంగాణ పెద్దలు, గౌరవనీయులు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారికి, అదేవిధంగా సంబంధిత శాఖామాత్యులు పెద్దలు గంగుల కమలాకర్ గారికి వారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అధ్యక్ష, దేశంలో బీసీ జనాభా అత్యధికంగా ఉంది, రాష్ట్రంలో కూడా బీసీ జనాభా అత్యధికంగా ఉంటుంది, కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బీసీలకు జరిగింది శూన్యం. అధ్యక్ష, నాడు ప్రతి అవసరానికి దేహీ అని ప్రభుత్వాన్ని ఆర్జీ పెట్టుకోవాల్సినటువంటి అవసరం అధ్యక్ష, కానీ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కేసీఆర్ గారి నాయకత్వాన ఏర్పాటు చేసుకున్న తర్వాత వీరి జీవితాల్లో అనూహ్య మార్పులు సంభవించాయి. తెలంగాణ ప్రభుత్వం వెనుకబడిన తరగతుల్లో ప్రతి కులానికి ప్రత్యక్ష ప్రయోజనాలను చేకూర్చేలా ప్రవేశపెట్టిన పథకాలు బీసీ కులాలలో గుణాత్మక మార్పులకు దోహదం చేశాయి. అధ్యక్ష, కేసీఆర్ గారి సారథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన పథకాలలో నేడు బీసీలు సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా మెరుగైన ఫలితాలు సాధిస్తున్నారు. అధ్యక్ష, కులవృత్తులను బలోపేతం చేసే లక్ష్యంతో ప్రభుత్వం తెచ్చిన పథకాలతో నేడు ప్రతి పల్లె, ప్రతి పట్టణం స్వయం సమృద్ధి సాధించి పల్లెల ప్రగతికి, పట్టణ ప్రగతికి పట్టుకొమ్మలనే నానుడి నిజం చేస్తున్నాయి. అధ్యక్ష, కానీ ఒక మాట అధ్యక్ష, చాలామంది రాజకీయ పార్టీలు మేం బీసీలం, బహుజనుల పక్షాన ఉన్నాం, బహుజనుల ఓట్లు దోసుకుంటాం, కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో శాసనసభలో బహుజనులకు సంబంధించినటువంటి సంక్షేమ పద్దు పెట్టేటప్పుడు ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లేరు. అదే నేను బీసీని అని చెప్పుకునే ఓసీ ఆయన ఉడిక్కడ లేడు. మరి రాష్ట్రంలో బహుజనుల పట్ల వీరికి ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏందని కూడా మీ ద్వారా వాళ్ళని అడుగుతున్నాను. అధ్యక్ష, బహుజనుల సంక్షేమం కోరుకునే వ్యక్తులైతే ఈరోజు ఈ పద్దు కోసం వారు ఉండాలి. అధ్యక్ష, కానీ బహుజనుల పద్దు కోసం స్వయంగా ముఖ్యమంత్రి గారే ఈరోజు సభకు రావడం వారికి శతకోటి వందనాలు. అధ్యక్ష, కేసీఆర్ గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి శతకోటి వందనాలు. అధ్యక్ష, కానీ బీసీలని చెప్పుకునే ఓసీలకు ఈరోజు మేము చెప్తున్నాం, బీసీలని చెప్పుకునబడేటువంటి వ్యక్తులకు వారు వారి కుటుంబాల పరంగా కుటుంబం నుంచి బీసీల పట్ల ప్రేమను చూపించాలి, కుటుంబ బాంధవ్యాల పట్ల చూపించాలి, సమాజం పట్ల చూపించాలని కూడా తమరు చెప్పడం జరుగుతుంది. అధ్యక్ష, ఆనాడు బీసీలపై అసమానతలు ఎక్కువ. అధ్యక్ష, ఆత్మగౌరవం తక్కువ. అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వాన నేడు అసమానతలు తక్కువ, ఆత్మగౌరవం పెంచింది బీసీలకు మా నాయకుడు, మా దేవుడు కేసీఆర్ అని ఈరోజు చెప్పడం జరుగుతుంది. అధ్యక్ష, అదేవిధంగా గత ప్రభుత్వాలు ఎన్నికల ముందు ఫెడరేషన్లు పెట్టేది, కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏ రోజు అమలుకు నోచుకోలేదు. అధ్యక్ష, అదేవిధంగా తూతూమంత్రంగా కూడా అవి నామమాత్రాన్ని కూడా మొదలు కాలేదు. అధ్యక్ష, కానీ నేడు ఆ రోజు గ్రామాలలో బీసీలను ఓ మల్లన్నను మల్లిగా పిలిచా అనేటువంటి రోజులలో నేడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వాన వారి యొక్క సంక్షేమ పథకాలు విద్యారంగంలో కానీ ఇతర రంగాలలో కానీ అభివృద్ధి చెందిన తర్వాత మల్లన్నని పిలిచే పరిస్థితికి తీసుకొచ్చినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారికి
శతకోటి వందనాలు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, రాష్ట్రంలో బీసీల సంక్షేమానికి, కుల వృత్తులను పెంపొందించడానికి, గ్రామీణ వృత్తులకు జలసత్వాలు తీసుకొచ్చి ఆర్థిక వ్యవస్థకు ఊపిరి పోసి సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం యాదవులకు 75% సబ్సిడీ గొర్రెలను పంపించేసే కార్యక్రమం శ్రీకారం చుట్టింది. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు గొల్ల కుర్మలకు దేవుడు అధ్యక్ష. అదేవిధంగా గొల్ల కుర్మలకు 75% సబ్సిడీ ఇవ్వడమే కాదు అధ్యక్ష, వారికి 1,25,000 మొత్తం 20 గొర్రెలకు అయితే అధ్యక్ష 93,750 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ కింద ఇస్తే 31,250 రూపాయలు గొల్ల కుర్మలు పెట్టుకోవాలి అధ్యక్ష. మరి ఈ వృత్తి మీద గొల్ల కుర్మలు కానీ, అదేవిధంగా యాదవులు కానీ, అదేవిధంగా కుర్మ కులస్తులు కానీ ఆధారపడి వేలల్లో లక్షలలో ఈరోజు జీవనం కొనసాగిస్తున్నారు అధ్యక్ష. మాంసం ఉత్పత్తిలో దేశంలోనే ఈ యొక్క ప్రక్రియ ద్వారా, ఈ పథకం ద్వారా ఈరోజు తెలంగాణ రాష్ట్రం మాంసం ఉత్పత్తిలో దేశంలోనే 1 స్థాయికి వచ్చి ఈరోజు గొల్ల కుర్మలు నిలబడ్డారంటే ఇది కేసీఆర్ గారి దయ వల్ల. దీనికి గొల్ల కుర్మల తరపున, యాదవుల తరపున కేసీఆర్ గారికి శతకోటి వందనాలని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా గొల్ల కుర్మలు ఒకటే కాదు అధ్యక్ష, బెస్తా ముదిరాజులు వారికి కూడా ఉపాధి అవకాశాలు కల్పించడానికి, తెలంగాణ రాష్ట్రంలో మత్స్య పరిశ్రమ అభివృద్ధి చెందడానికి ఈ రంగంపై ఆధారపడిన దాదాపు 400,000 మంది మత్స్యకారులకు ప్రత్యక్షంగా ఈ రంగంపై ఆధారపడి పరోక్షంగా ఉపాధి కల్పించే ప్రభుత్వం వారికి ఉచితంగా 100% సబ్సిడీతో చేప పిల్లల్ని ఇస్తూ చెరువుల్లో పెంచుతున్నది అధ్యక్ష. చేపల పంపిణీ కార్యక్రమాన్ని ఇవ్వడమే కాకుండా వారందరికీ కూడా వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్లు కట్టించి వారికి ఉపాధి కల్పన కల్పించి ఈరోజు మా ముదిరాజులకు, అదేవిధంగా మా బెస్తకులస్తులకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చి వారి యొక్క ఉపాధి కల్పనను నిరూపణ చేసినందుకు, నిలబెట్టినందుకు మా బెస్త ముదిరాజుల తరపున రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి పాదాభి వందనాలు తెలియజేసుకుంటామని అధ్యక్ష ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది అధ్యక్ష. బీసీల ఆత్మగౌరవ భవనాలు అధ్యక్ష, బీసీల ఆత్మగౌరవ భవనాలు ఈరోజు 10 కోట్ల రూపాయలతో, అదేవిధంగా 5 ఎకరాల స్థలంలో బీసీల ఆత్మగౌరవ భవనాలను కట్టుకోవడం జరిగింది అధ్యక్ష. గీతా చేనేత మత్స్య కార్మికులకు ప్రమాద బీమా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వాన ఈరోజు బీసీలకు చేయడం జరుగుతుంది అధ్యక్ష. వృత్తినే జీవనాధారంగా చేసుకొని జీవనం కొనసాగిస్తున్న ఆయా వర్గాల ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రమాద బీమాను కూడా ఈరోజు కల్పిస్తున్నది అధ్యక్ష. దానిలో భాగంగానే గొర్రె పెంపకందారులకు, మత్స్యకారులకు, చేనేత కార్మికులకు, కళ్ళు గీత కార్మికులకు 6 లక్షల చొప్పున ప్రమాద బీమాన ఇబ్బంది పడ్డటువంటి కుటుంబాలకు, నష్టపోయినటువంటి కుటుంబాలకు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ యొక్క మానవీయ కోణంలో ఈరోజు బీసీలకు ఇది అండగా, రక్షణగా ఈరోజు ఉంటుందని, ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరూ కూడా ఈరోజు ఏదైతే బీమా ఏర్పాటు చేసిందో మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి శతకోటి వందనాలు తెలుపుకుంటున్నాం అధ్యక్ష. అదేవిధంగా సొసైటీ పేర్లతో నమోదు చేసుకున్న సభ్యులందరూ కూడా బీమా ఏర్పాటు చేయడం జరుగుతుంది అధ్యక్ష. మా గౌడన్నలకు కళ్ళు దుకాణాల యొక్క పునరుద్ధరణ ఏర్పాటు చేసి, అదేవిధంగా తెలంగాణలో కళ్ళు గీత ప్రధాన వృత్తి, ఆ వృత్తిని కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నది అధ్యక్ష. ప్రజలకు ప్రాణహాని కలగని మద్యం, స్వచ్ఛమైన కళ్ళు అందుబాటులో ఉంచాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్లో కళ్ళు దుకాణాలను పునరుద్ధరించి, కళ్ళు కాంపౌండ్లను పునరుద్ధరిస్తూ ప్రభుత్వం ఈరోజు ఉత్తర్వులు జారీ చేసి 9 సెప్టెంబర్ 2018 ఉత్తర్వులు జారీ చేసి గీతా కార్మికులను
వారిని కాపాడుకునే దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు చేశారు. కాబట్టి మా గవర్నర్ తరపున వారికి శతకోటి వందనాలు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, గీతా కార్మికుల యొక్క సంక్షేమం, గీతా భవన్ నిర్మాణానికి హైదరాబాద్లో 5 ఎకరాల స్థలం కేటాయించుకుంటూ 5 కోట్ల నిధులు మంజూరు చేసి ఈరోజు గౌడన్నలకు పెద్దపీట వేసినటువంటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారని కూడా వారికి సందర్భంగా ఆత్మ గౌరవ భవనాలు బీసీలకు ఎక్కడైతే కోకాపేటలో ఏర్పరిచిల్లో ఇప్పటివరకు దేశ చరిత్రలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా అంత కాస్ట్లీ ల్యాండ్ను ఇచ్చిన చరిత్ర లేదని కూడా ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది అధ్యక్ష. గీతా కార్మికుల యొక్క సంక్షేమం, అదేవిధంగా నేతన్నల చేయుత, నేతన్నల కూడా రాష్ట్రంలోని ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపట్టడమే కాక దానిలో రాష్ట్ర వ్యాప్తంగా హ్యాండ్లూమ్ సర్వే నిర్వహించి స్వయంగా చేతి ద్వారా నేత పనిచేసే 21,585 కార్మికులకు, అలాగే 43,104 పవర్లూమ్ ద్వారా చేసే కార్మికులను గుర్తించి వారికి జియో ట్యాగింగ్ నంబర్లను ఇవ్వడం, తద్వారా ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలు పథకాలలో నిజమైన చేనేత కార్మికులకు ప్రయోజనాలను చేకూరే విధంగా లబ్ధిదారుల ఖాతాలో పారదర్శకం బదిలీ చేయడానికి మార్గం సులభతరమైందని చేనేత మిత్ర బృందం సబ్సిడీ నూలు రసాయనాలకు ముడి సరుకులు అందిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం నూలు సిల్కు ఉన్ని డై రసాయనాల కొనుగోలుకు ప్రస్తుతం ఇస్తున్న సబ్సిడీ 20% నుంచి 40%కు పెంచినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి నిజంగా కూడా ఈరోజు పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి శతకోటి వందనాలు, మా చేనేత అన్న కార్మికుల తరఫున శతకోటి వందనాలు తెలుపుకుంటున్నాం అధ్యక్ష. అదేవిధంగా చేనేత రంగాన్ని ఒకవైపు అభివృద్ధి చేసుకుంటూ, మత్స్యకారులను ఒకవైపు అభివృద్ధి చేసుకుంటూ, అదేవిధంగా రాష్ట్రంలోని విద్యకు సంబంధించి గురుకుల పాఠశాలల అధ్యక్ష, ఈ గురుకుల పాఠశాలలకు సంబంధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అధ్యక్ష చాలా తక్కువగా, అంటే చాలా తక్కువగా గురుకుల పాఠశాలలు ఉన్నాయి అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గురుకుల పాఠశాలలు దగ్గర దగ్గర మనకు 310 గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. 310 గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు బీసీలందరూ కూడా ఎక్కడ లేని, దేశంలో ఎక్కడ లేని విధంగా బీసీ బిడ్డలందరూ కూడా అన్ని రకాల సౌకర్యాలను ఏర్పాటు చేసి బీసీ బిడ్డలను ఈరోజు ఓవర్సీస్ స్కాలర్షిప్ను ఏర్పాటు చేసి గురుకుల పాఠశాలను ఏర్పాటు చేసి ప్రపంచవ్యాప్తంగా స్థిరపడే విధంగా వారికి చేయితోనిచ్చినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కేసీఆర్ గారికి ధన్యవాదాలు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఈ సందర్భంగా నేను ఒకటే కోరుతున్నాను అధ్యక్ష, బీసీలందరూ బీసీల సంక్షేమం కోరుకునే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు పెద్ద ఎత్తున కూడా బీసీలకు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మా బిడ్డలందరూ కూడా ఈరోజు గొప్పగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా స్థిరపడుతున్నారు. కాబట్టి అధ్యక్ష, మేము ఒకటే కోరుకునేది అధ్యక్ష, బీసీలకు సంబంధించినటువంటి ఏదైతే అభివృద్ధికి సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు కానీ, విద్యారంగంలో కానీ, ఉద్యోగ అవకాశాలు కానీ గొప్పగా ఇచ్చినందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, రాజకీయంగా కూడా స్థానిక సంస్థలలో కానీ ఇతర నామినేటెడ్ పోస్టులలో కానీ బీసీలకు రిజర్వేషన్ కల్పించినటువంటి చరిత్ర కేసీఆర్ గారిది. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారికి ఈ సందర్భంగా వారికి శతకోటి వందనాలు అధ్యక్ష. మేము ఒకటే కోరుకుంటున్నాం అధ్యక్ష, మా నాయకుడు మా ముఖ్యమంత్రి గారు చెప్పింది చేస్తాడు అధ్యక్ష. చాలామంది కూడా వారి వారి నాయకులు మాకు దేవుడు అని చెప్తారు అధ్యక్ష, కానీ దేవుడు అని చెప్పిన వాళ్ళు ఈరోజు ఈ రాష్ట్రానికి చేసింది ఏం లేదు అధ్యక్ష. కానీ తను ప్రజలకు ఏదైతే మాట ఇచ్చిండో బీసీల పక్షాన, బీసీల పక్షపాతిగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు బీసీలను అగ్రభాగాన నిలబెట్టి ఈరోజు మా మొహం తెలివి ఉండే విధంగా చేసినందుకు పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి శతకోటి వందనాలు తెలుపుకుంటూ అధ్యక్ష, దీనికి లింకుగా సంబంధిత మంత్రి గారు ఇక్కడనే ఉన్నారు కాబట్టి వారికి సంబంధించిన శాఖ కాబట్టి
ఒక్క నిమిషంలో కనుకోటి చేస్తాను అధ్యక్ష. ప్రజా పంపిణీ వ్యవస్థల అధ్యక్ష, ప్రజా పంపిణీ వ్యవస్థల అధ్యక్ష, 17,200 రేషన్ కార్డులు ఉంటాయి అధ్యక్ష. దాంట్లో ప్రధానమైనటువంటిది ఎన్నో రకాలుగా మనము ప్రజా పంపిణీ విధానంలో ఆహార భద్రత కోసం ప్రతి వ్యక్తికి 6 కిలోల బియ్యాన్ని అందజేయాలని, రాష్ట్ర ప్రభుత్వం ఏ పేద కుటుంబానికి ఆకలి అలమటించవద్దని, కనీస ఆహార భద్రత ఉండాలని ప్రభుత్వం రేషన్ బియ్యం కోటాను పెంచింది అధ్యక్ష. సమైక్య రాష్ట్రంలో ఒక్కొక్కరికి 4 కిలోల బియ్యం ఇస్తే మనకు ఒక్కొక్కరికి గరిష్టంగా 20 కిలోల రేషన్ బియ్యం మాత్రమే ఇచ్చేవారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రభుత్వం ఒక్కొక్క వ్యక్తికి 6 కిలోల చొప్పున కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి రేషన్ బియ్యం ఇచ్చే దిశగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నది అధ్యక్ష. మరి 36 కిలోల బియ్యం అందుతున్నాయి అధ్యక్ష. బహిరంగ మార్కెట్లో ఆ బియ్యాన్ని 29.24 పైసలు చొప్పున కొనుగోలు చేసి 1 రూపాయికే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఈరోజు ఇచ్చేటువంటి ప్రజా పంపిణీ కార్యక్రమానికి ఈ దోహదపడ్డటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి పాదాభివందనాలు తెలియజేసుకుంటాం అధ్యక్ష. కానీ దీన్ని బయోమెట్రిక్ పెట్టి అదేవిధంగా ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్ ఏర్పాటు చేసి, అదేవిధంగా ఈ పాస్ ఏర్పాటు చేసి, దీన్ని కట్టుదిట్టం చేసి, ఎక్కడ కూడా దీనికి నష్టం జరగకుండా ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు అధ్యక్ష. అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొని మనతో అడుగులు వేసినటువంటి రేషన్ డీలర్స్ అధ్యక్ష, రేషన్ డీలర్స్కి సంబంధించిన అటువంటిది అధ్యక్ష, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 20 రూపాయల కమిషన్ ఉంటే అధ్యక్ష, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి గారు దయవల్ల అది 70 రూపాయలు కమిషన్గా, కింటానుకు 70 రూపాయల కమిషన్గా ఏర్పడడం జరిగింది అధ్యక్ష. కానీ ఒక విజ్ఞప్తి అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని వర్గాలకు ఈరోజు ఉద్యోగ వర్గాలకు కానీ, అవుట్సోర్సింగ్ వర్గాలకు కానీ, అన్ని వర్గాలకు ఉపాధి హామీలు లభించడం జరిగింది అధ్యక్ష. ఈరోజు డీలర్స్ కూడా లభించింది అధ్యక్ష. కానీ దీంట్లో అధ్యక్ష 17,200 రేషన్ కార్డ్స్ ఉంటాయి అధ్యక్ష. 10,198 రేషన్ కార్డ్స్, 59.5% రేషన్ కార్డ్స్ మెజార్టీగా ఉన్నటువంటి రేషన్ డీలర్సే అధ్యక్ష. కానీ దీంట్లో చెప్పదగినటువంటి అంశం ఏంటంటే అధ్యక్ష, వారికి 100,000 కుటుంబ సభ్యులు ఉంటారు అధ్యక్ష 17,200. అదేవిధంగా నేరుగా 1,00,000 ప్రత్యక్షంగా వీరు ప్రతి నెల కలుసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. కానీ అధ్యక్ష, వీరికి 10,000 పైచీలకు ఉన్నటువంటి, కింటానుకు 10,000 పైచీలకు ఉన్నటువంటి రేషన్ కార్డు హోల్డర్స్కి అధ్యక్ష 11,400 రాబడి వస్తే 9,700 ఖర్చు అవుతుంది అధ్యక్ష. 6,000 డీలర్ ఖర్చు చేసుకుంటే లేబర్ యాక్ట్ ప్రకారం 18,000 రావాలి అధ్యక్ష. కానీ 6,000 వేసుకున్నా వారికి 12,000 రూపాయలు వాస్తవ లెక్క వస్తుంది అధ్యక్ష. 16,000 రూపాయలు వారికి ఉల్టా నష్టం కూడా కావడం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, 4,159 రేషన్ కార్డు హోల్డర్సు 24.5% ఉన్నారు అధ్యక్ష. వీరికి కూడా వారు నష్టంలో ఉండడం జరిగింది అధ్యక్ష. నా విజ్ఞప్తి ఏంటంటే అధ్యక్ష, మెజార్టీ 80% రేషన్ డీలర్స్ అధ్యక్ష. మనం ఇచ్చేటువంటి దాంట్లో కొద్దిగా ఇబ్బంది ఉన్నది కాబట్టి దయచేసి మీ ద్వారా సంబంధిత మంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి నా విజ్ఞప్తి ఏంటంటే అధ్యక్ష, వారికి కనీస అవుట్సోర్సింగ్ వేతనమన్నా, లేకుంటే వారి కమిషన్ పెంచడమైనా, ఏదన్నా ఒకటి సహాయం చేయాలి. వారు కరోనాలో కూడా లెక్క చేయకుండా 41 మంది కూడా చనిపోయారు అధ్యక్ష. వారి యొక్క జీవితాలలో వెలుగు నింపింది కేసీఆర్ గారే. వారిని ఇంకా ముందుకు తీసుకుపోవాలని మిమ్మల్ని ప్రత్యేక విజ్ఞప్తి చేస్తూ, నాకు ఈ అవకాశం కల్పించినటువంటి స్పీకర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ, అప్పటి నుంచి నన్ను స్పీకర్ గారు అడుగుతున్నారు, కానీ దయచేసి మా బీసీల పట్ల ప్రతిపక్షాలకు ఎట్లాగో సోయలేదు అధ్యక్ష. మేము మా నాయకుడు చేసేటువంటి, బీసీల కోసం చేసేటువంటి పనిని చెప్పుకునే అవకాశం కల్పించినారు కాబట్టి మీకు ప్రత్యేక వందనాలు, మీకు కూడా శతకోటి వందనాలు తెలుపుకుంటూ మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి పాదాభివందనాలు తెలుసుకుంటున్నాను అధ్యక్ష. గౌరవ సభ్యుడు రఘునందన్ రావు గారు.